నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ చూసారు కదా నైట్ ప్రయాణం అయితే కొనసాగుతుంది దేని కోసం అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న ఆ పనులు కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ అంశాలకు సంబంధించి హైదరాబాద్ లో ఏం జరుగుతుంది హైదరాబాద్ కు సంబంధించి ప్రధానంగా ఎలాంటి ఎజెండాతో ఈ పార్టీ ముందుకెళ్తుంది అనే అంశానికి సంబంధించి ఒకసారి మనం ఒక ప్రయాణం అయితే చేస్తున్నాం దాంట్లో భాగంగా హైదరాబాద్ సిటీకి సంబంధించి అభివృద్ధి పనులు కావచ్చు లేకపోతే హైదరాబాద్ సిటీకి సంబంధించి ఎలాంటి అంశాలకు సంబంధించి మేనిఫెస్టోలో అప్పుడు పెట్టింది ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అసలు ఏం చేస్తుంది నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసే ఆ పనులకు సంబంధించి కావచ్చు లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వాస్తవ విషయాలు ఏంటి అవాస్తవ విషయాలు ఏంటి అంటే మీకు తెలిసే ప్రయత్నానికి సంబంధించిందే ఈ యొక్క జర్నీ కొనసాగుతుంది ఈ జర్నీకి సంబంధించి ప్రధానంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఎలాంటి అంశాలకు సంబంధించి కొనసాగిందో లేదో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అసలు ఈ రాష్ట్రానికి సంబంధించి ఏం చేసిండు ఏం చేయలేదు అనే అంశానికి సంబంధించి కూడా చూద్దాం ఇగో ఇక్కడ ఫ్లెక్సీలకు సంబంధించి ఏం చెప్పిండు కల్వకుంట్ల తారక రామారావు ఆ ఫ్లెక్సీలకు సంబంధించి వేయద్దు అని చెప్పారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్లెక్సీలకు సంబంధించి ఇగో జోరుగా వేసిన పరిస్థితి జాతిపిత మహాత్మా గాంధీ జయంతోత్సవ శుభాకాంక్షలు అంటూ కూడా మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ అంటూ కూడా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి ఇది ఎక్కడి నుంచి ప్రగతి భవన్ నుంచి దర్శనమిస్తున్నాయి ఒకసారి మీరు చూడు రీగో తెలంగాణ జాతిపితనట కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నేటి నీ చేతలు రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి అంటూ కూడా ఇగో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిరండి ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఎన్నో ఆరోపణలు వచ్చినాయి అంటే పరిణామాలు యాక్సిడెంట్లకు దారి తీయా లేకపోతే ఏదైనా గాలి కానీ వర్షాలకు సంబంధించి అది రోడ్డుకు ఇరువైపులా ఇగో ఈ విధంగా పడితే పరిస్థితి ఏంది ఒకసారి మీరే చూడండి ఈ విధంగా పడితే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మీరే చూడండి ఇగో చూడండి ప్రజలరా ఈ రాష్ట్రానికి సంబంధించి చెప్పేదేంది చేసేదేంటి అనే అంశానికి సంబంధించి కూడా ఇగో ఈడ ఫ్లెక్సీ చూడండి పూర్తిగా ఇక చూడండి మీరే ఈ రాష్ట్ర ఇగో ఇక్కడ మరొకటి పూర్తిగా కూడా ఇగో ఇట్లా పడిపోయిన పరిస్థితి సో ఇక్కడ ప్రయాణికులు ఏ విధంగా తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి ఇక చూడు మీరే ఫ్లెక్సీలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఏమని చెప్పిళ్ళు ఈ ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పకపోయినా వాళ్ళ పుత్రరత్నం అయితే చెప్పింది కల్వకుంట్ల తారక రామారావు ఏమని చెప్పిండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు అని చెప్పిండు కదా ఇక చూడు ఒక్కొక్క ఫ్లెక్సీకి ఒక్కొక్క కొటేషన్ రాసిర్రు ఆ కొటేషన్లో రాసి ఇగో ఇట్లా ఈ విధంగా ఒక ఫ్లెక్సీలను హైదరాబాద్లో నిషేధిస్తున్నాం ఫ్లెక్సీలు కట్టడానికి వీలు లేదు అని చెప్పిన ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రికి సంబంధించి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మరి హైదరాబాద్లో ఏ విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందో ఒకసారి మీరే చూడుర్రి ఆ తెలంగాణ జాతిపిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం తోరణాలతో కూడిన ఒక ఫ్లెక్సీలు దర్శనమిస్తున్న పరిస్థితి ఇది ఎక్కడి నుండి ప్రారంభించానంటే నేను ప్రగతి భవన్ నుంచే ప్రారంభించాను ప్రగతి భవన్ నుంచే ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా మీకు చెప్పే ప్రయత్నాన్ని నేను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నా ఎందుకు అంటే ఒకసారి మీరే చూడు ఇగో మీకు కాదంటే నేను పూర్తిగా కూడా విజువల్లో చూపెడతా అసలు ఎంత దారుణం అంటే ఇది ఇక చూడుర్రి మీరే ఎట్లా ఫ్లెక్సీలు గట్టిలో ఇష్టారాజ్యంగా చెప్పేది వాళ్ళే ఆదేశాలు జారీ చేసేది వాళ్ళే ఆచరించకుండా మళ్ళీ వాళ్ళే నీతులు చెప్తారు ఇక చూడుర్రి మీరే చూడుర్రి ప్రజలారా ఒకసారి మీరే చూడుర్రి దీనికి న్యాయం మీరే చెప్పాలి ఎందుకు అంటే దీనికి సంబంధించిన అంశాన్ని ఒకసారి మీరే చూడుర్రి ఇక చూడుర్రి ఇక ఫ్లెక్సీలకు సంబంధించి ఇక దర్శనం ఇస్తున్న పరిస్థితి ఇక చూడుర్రి ఇక ఇక్కడ ఫ్లెక్సీలు చూడుర్రి ఇక చూడుర్రి ఇక మీరే దీనికి ఒక్కసారి అయ్యో చూడుర్రి తెలంగాణ జాతిపిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం ఆ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ అంటూ కూడా ఇగో ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇగో ఇక్కడ చూడుర్రి మరి వీటికి ఏం సమాధానం చెప్తారు ఈ రాష్ట్ర మంత్రి ఐటీ పురపాలక శాఖ మంత్రి ఏం సమాధానం చెప్తారు ఆ ఫ్లెక్సీలకు ఇగో ఇష్టానుసారంగా ఇలా జెండాలు వాతి ఇగో ఇది బస్టాండ్కు సంబంధించి చూడండి ఇగో ప్రకాష్ నగర్ బస్టాండ్ ఇది ప్రకాష్ నగర్ బస్టాండ్కు సంబంధించి ఇక ఫ్లెక్సీలు ఇట్లా వేస్తే ఇవి మళ్ళీ వాహనదారులకు యాక్సిడెంట్లకు గురి కావా ఒకసారి మీరే చూడుర్రి यो इष्टानुसारंगा यो एम राशिलो चूडर महात्मा गांधी की संबंधी विग्रह आविष्करण जातिपिता महात्मा गांधी जयंतोत्सव शुभाकांक्षलु विद्यनु दाचुकोवडं कन्ना 10 मंदिकी पंचिते मरिंत पेरुगुतुंदी महात्मा गांधी तेलंगाण जातिपिता श्री गौरव श्री कल्वकुंట్ల चंद्रशेखर राव गारिकी स्वागतं सुस्वागतं अंटू तलसानी श्रीनिवास यादव एर्पाटु चेसिन परिस्थिति इगो मन 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 हैदराबाद लो चूडर इगो बतुकु जीवुडु अंटे ओकसारि इगो ईननु चूपेट्टु अगो चूडु वाळ्ळ हैदराबाद लो चूडर परिस्थिति ए विधंगा उन्नदो ये चूस्तर कदा यो इट्लुन्न परिस्थिति इक एम माट्लाडुकुंदाम एम चेप्दाम चेप्पुर्री राइट साइड पिल्लर्लकु अदे परिस्थिति लेफ्ट साइड लो अदे परिस्थिति इगो फ्लेक्सीलनु एर्पाटु चेयोद्दनि चेप्पेदी वीले एर्पाटु चेसेदी वीले मरी राजकीय स्वार्थाल कोसम वील्लु चेस्तुन्न परिस्थितिनि ओकसारि चूडंडि मीरे इगो चूडुर्री इगो मल्ली इक्कड ओक कोटेशन रासिर्रा सेम कोटेशन मरी तेलंगाण जातिपिता कल्वकुंట్ల चंद्रशेखर राव अट जयशंकर सार पक्ककु वेंडिग ये चूडरी तेलंगाण राष्ट्र मुख्यमंत्री कल्वकुंట్ల चंद्रशेखर राव गारी योक्क फ्लेक्सीलो हैदराबाद लो दर्शनम ये विधंगा इस्तुन्नायि एं कथ अनेदी ओकसारि मीरे चूडोच्चु कल्लकु कट्टिनट्टुगा चूपिंचे प्रयत्నం అయితే నేను చేస్తానా ఎందుకు అంటే ఆ ఉదయం మొత్తం ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడతాయో నేను చూపెడతాను ఇక రాత్రి వేళలో పూర్తిగా అటు పిల్లర్లకు ఉన్నాయి ఇటు లెఫ్ట్ సైడ్ లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇంత భారీగా ఏర్పాటు చేసిన తమిళనాడు రాజకీయాలను తలపించే విధంగా పెట్టిలిగో వీళ్ళు ఫ్లెక్సీలు ఏ చూడరి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మరి ఎంత ఫైన్ వేయాలి ఒకసారి మీరే ఆలోచించి చెప్పరు ఇగో ఇక చూడరి రసూల్పురా మెట్రో స్టేషన్ కింద కూడా ఇగో ఇదే పరిస్థితి రసూల్పురాకు సంబంధించి కూడా అయిపోయిన పరిస్థితి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సంబంధించి ఇగో ఈ విధంగా ఉంటుంది ఇక పూర్తిగా కూడా ఇటు ఫ్లెక్సీకి సంబంధించి ఇక చూడరి మెట్రో పిల్లర్లకు తెలంగాణ జాతిపిత నటక శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటూ కూడా రాసిన పరిస్థితి ఒక్కొక్క పిల్లర్కు ఒక్కొక్క రకమైన సెంటెన్స్ రాసిళ్ళు ఇక చూడరి ఇది మొత్తం హైదరాబాద్లో పిల్లర్లకు మొత్తం రేపటి గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి జరిగిన పరిస్థితులు ఇగో ఇట్లున్నాయి మొత్తానికి సంబంధించి ఇగో ఇట్లా రాసిర్రు విద్యను దాచుకోవడం కన్నా 10 మందికి పంచి పెడితే మరింత పెరుగుతుందట ఇగో ఇక్కడేమో రాసి నా దగ్గర ప్రేమ తప్ప మరొక ఆయుధం లేదు ప్రపంచంతో స్నేహం చేయడమే నా గమ్యమట మెట్రో పిల్లర్లకు సంబంధించి ఉన్న పరిస్థితి ఇంకేం రాసిళ్ళు నేటి నీ చేతులు రేపటి నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి మహాత్మా గాంధీ నీతి సూత్రాలు ఏ రేంజ్లో ఎప్పిలో చూడరు రాగో అక్కడ లెఫ్ట్ సైడ్లో చూడరు బస్ స్టాండ్ కాడ చూడరు ఇది ప్యారడైజ్ మెట్రో పిల్లర్ల కింద చూడరు ఒకసారి మీరే ఇక మళ్ళీ ఆ లెఫ్ట్ సైడ్లో కూడా పెట్రోల్ మొత్తం పిల్లర్లకు అంతా చూడరు ఆడ పెట్రోల్ బంక్ ఉన్నదా లేకపోతే బస్ స్టాండ్లు ఉన్నాయా ఏ ఉన్నాయి ఏది వద్దు వాళ్ళకి కావాల్సింది ఫ్లెక్సీలు 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 ఇక ఇట్లున్నది పరిస్థితి ఇక చూడరు ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఇక ఏం సమాధానం చెప్తారో ఒకసారి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తాడా మరి ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తాడా లేకపోతే ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల ఆ తారక రామారావు చెప్తాడా మరి ఎవరు చెప్తారా అనేది చూడాలి ఇక చూడరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కదా వీళ్ళే కదా చెప్పింది మరి వీళ్ళే చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చేసే పని ఏంటిది అంటున్నా ఇగో మీరు మొత్తంగా చూడరు ఇగో ఇది ప్యారడైజ్కు సంబంధించి మెట్రోకు సంబంధించినది అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా వీళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీలే ఏర్పాటు చేసిర్రు ఇక చూడరు తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి స్వాగతం సుస్వాగతం అని చెప్తున్న బోర్డులు ఇవన్నీ ఇగో ఈ బోర్డు ఊడి ఇగో ప్రయాణికుల మీద పడితే పరిస్థితి ఏంది అంటానా ప్రయాణికుల మీద పడితే పరిస్థితి ఏంది ఈ ఫ్లెక్సీలు చూడరు ఒక్కొక్కటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చెప్పిన మాటలు ఎంత ఆచరణలో ఉన్నాయో మీ కళ్ళకు గట్టినట్టు నేను చూపెడుతున్నా ఇగో ఇటు రోడ్డు పక్కన రైట్ సైడ్ కూడా ఎక్కడ సిగ్నల్ పాయింట్ను ఇగో సిగ్నల్కు సంబంధించింది రూట్ని చెప్పేదాన్ని కూడా వదలేరు ఇది పరిస్థితి తెలంగాణలో ఇగో అక్కడ చూడరు పరేడ్ గ్రౌండ్కు సంబంధించి ఏ విధంగా వెట్టిల్లో చూడరు ఇక ఇగో ఈ రైట్ సైడ్ చూపెట్టి ఇగో ఈ ఫ్లెక్సీ ఎప్పుడు ప్రయాణికుల మీద పడుతుందో తెలియదు ఇక మరోవైపు ఇగో ఇటువైపు ఈయన దండం పెట్టినట్లుగా ఈయన చేసినట్లుగా ఇగో ఇవన్నీ చూడు రిఫ్లెక్సీలు ఇక మళ్ళీ లెఫ్ట్ సైడ్లో అక్కడ కూడా చూడు రిఫ్లెక్సీలు ఇవన్నీ ప్రయాణికుల మీద పడితే పరిస్థితి ఏంటి అంటున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా ఇగో చూడుర్రి అభివృద్ధి అంటే హైదరాబాద్లో అభివృద్ధి ఫ్లెక్సీల రూపంలో ఎంత అందంగా కనబడుతుందో మీరే చూడుర్రి ఫ్లెక్సీల రూపంలో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఒకసారి మీరే చూడండి. ఇగో ఇక్కడ ఫ్లెక్సీ ఇది పూర్తిగా చినిగిపోయిన పరిస్థితి. అది అది ఎవరి మీద అయినా పడితే పరిస్థితి ఏంది, ఎవరికైనా గాయాలైతే పరిస్థితి ఏంది ఈ అర్ధరాత్రి వేళలో. ఇగో ఇక్కడ మొత్తం ఫ్లెక్సీ కూడా ఈ ఈ విధంగా అయిపోయిన పరిస్థితి. ఇగో ఇగో ఫ్లెక్సీలు చూడరు, ఈడ ఇగో ఈడ చూడండి. చూడండి ఒకసారి ఒకసారి దీనికి సంబంధించి ఏ రేంజ్లు ఉన్నది ఏం కథ అనేది మీరే చూడాలి ఇదంతా. ఎందుకంటే మీకు అందరికీ చూపించడానికే నేను ఈ ఈ రాత్రి మొత్తం జర్నీ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ తెల్లవారున జామున జరుగుతుంది మళ్ళీ మహాత్మా గాంధీకి సంబంధించి విగ్రహ ఆవిష్కరణ అని వీళ్ళు ప్రగల్భాలు పలుకుతారు కదా, ఆ ప్రగల్భాలకు సంబంధించి వాస్తవ విషయాలు ఏందో కూడా ప్రజలకు తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి కదా పూర్తి విషయాలు ఏంటి, ఏం జరుగుతుంది నా తెలంగాణలో అంటే. మరి హైదరాబాద్లో చెప్పిన మాటలు నీటి మూటలేనా, ఊరికే చెప్పిండా, మరి ఐటీ శాఖ మంత్రికి సంబంధించి ఏం చెప్పిండో అనేది మనకు కూడా తెలియాలి కదా. ఇగో ఫ్లెక్సీల వాతావరణం చూడరు మీరే. మీరే చూడండి ఒకసారి ఈ ఫ్లెక్సీల వాతావరణం ఎట్లున్నది ఏంది మీరే చూడండి. హైదరాబాద్లో ఫ్లెక్సీలు అడ్డగోలుగా ఎట్లా ఇష్టానుసారంగా కట్టి మరి వీటికి ఫైన్ లెవెల్ వేయాలి, ఇప్పుడు తలసానికి ఎంత ఫైన్ పడాలి ఒకసారి మీరే చూడండి ప్రజలారా. ఎందుకు అంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి, అన్ని ప్రభుత్వాలకో లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకులకో వత్తాసు పలకడం కాదు కదా. ఒకసారి మీరే చూడండి. ఇగో చూడండి ఇరువైపులా చూపించు, ఇగో ఇరువైపులా చూపెడతాను ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఇరువైపులా చూపెడతా, అటు మెట్రో పిల్లర్లకు సంబంధించి కావచ్చు ఇటు కావచ్చు, రెండు చోట్ల ఏ విధంగా తోరణాలు కట్టిల్లో ఒకసారి మీరే చూడరు. సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ప్రేమ ఉండొచ్చా లేకపోతే లేదా అనేది విషయం అందరికీ ఉంటుంది, ఉండదు అని చెప్పట్లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా కూడా ఈ ముఖ్యమంత్రికి సంబంధించి ఇన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కదా, అవి హైదరాబాద్లో ఉండే బస్తీలలో ఉండే వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టితే తప్పైందా, లేకపోతే వాళ్ళకు ఆసరా పింఛన్లకు రాని వాళ్ళకు లేకపోతే కొంతమంది ఉంటారు కదా వాళ్ళకి సాయం పేదవాళ్ళకు సాయం చేస్తే తప్పేంటి అంటున్నా. అలాంటి వద్దు, అడ్డగోలుగా ఖర్చు చేసి ఒక్కరోజు రెండు రోజుల తాత్కాలిక ఆనందం కోసం ఇక వీళ్ళు కట్టిన ఫ్లెక్సీలు ఇక చూడుర్రి, ఇక చూడుర్రి మీరే చూడుర్రి. ఇక ఫ్లెక్సీల జోర్దార్ తెలంగాణ సమాజమా ఒక్కసారి నువ్వు మేల్కో అని నేను చెప్పట్లేదు, మీరే మీ నుంచి వస్తున్న ఇదే. ఇగో ఒకసారి చూడండి ఇది సికింద్రాబాద్కు సంబంధించి ఇగో సంగీత్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఇది ఇది సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో ఇగో ఇగో ఈ ఏరియాలలో ఉన్న ఫ్లెక్సీలు ఒకసారి మీరే చూడరు, మీరే చూడరు ఒకసారి మీరే చూడరు. రైట్, ఇక చూస్తున్నాం కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి అర్ధరాత్రి వేళల్లో ఎందుకు ఈ పర్యటన అంటే రేపటి గాంధీ తాతకు సంబంధించిన ఏంటిది విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. ఏమని పెట్టిండు అక్కడ, జాతిపిత మహాత్మా గాంధీ జయంతోత్సవ శుభాకాంక్షలు, మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ నేటి నీ చేతలు రేపటి నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి మహాత్మా గాంధీ అని పెట్టి తెలంగాణ జాతిపిత గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం నీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అని పెట్టిలు. ఈ ఫ్లెక్సీ కనుక అర్ధరాత్రి వేళలో ఇది నేల మీద ఇక్కడ పడితే మాత్రం రోడ్డు మీద వాహనదారులకి ఏంటి పరిస్థితి, వాళ్ళ జీవితాల మీద ఏంటి ఏమని చెప్పిండు ఇదే ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఏం చెప్పిండు, కేటీఆర్ ఏం చెప్పిండు. కేటీఆర్కు సంబంధించి హైదరాబాద్లో ఫ్లెక్సీలు నిషేధంగా ఉండాలి, ఫ్లెక్సీలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయొద్దు, ఏర్పాటు చేస్తే భారీగా జరిమానా ఉంటుందని ఇదే రాష్ట్రానికి సంబంధించిన ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిండు. కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఇది, ఇక అవాస్తవాలు ఏంటి అనేది తెలంగాణ సమాజానికే వదిలేద్దాం. ఈ విధంగా మొత్తం ఎక్కడి నుంచి ప్రగతి భవన్ నుంచి ప్రారంభమైన ఈ యొక్క ఫ్లెక్సీల దందా దాదాపుగా సికింద్రాబాద్ మొత్తానికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు, ఇక్కడ హైదరాబాద్లో ఉండే జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ లేకపోతే ఇతరులు కానీ వీళ్ళకు ఫైన్లు వేస్తారా, నిజంగా ఈ రాష్ట్ర మంత్రికి ఫైన్లు వేసి వాళ్ళ దగ్గర చలాన్లు కట్టించే అంత అధికారం ఉండి కూడా వాళ్ళు వినియోగించగలుగుతారా, లేకపోతే ఇక్కడికి సంబంధించిన వాళ్ళకు తొత్తుగా వ్యవహరిస్తారా అనేది మనం వేచి చూద్దాం. ఇది సికింద్రాబాద్కు సంబంధించిన రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్న రహదారి. ఇక చూడండి ఏ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఒకసారి మీరే చూడండి. చూడండి ప్రజలారా, ఒకసారి చూడండి. చెప్పేటివి నీతి సూత్రాలు, చేసేటివి ఇలాంటి పనులు. రైట్, ఇక మనం చూడండి, ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళే దారి. బస్ స్టాండ్కి కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళే కూడలి. ఈ కూడలిలో ఫ్లెక్సీలు ఒకసారి చూడుర్రి, ఇష్టానుసారంగా ఏ విధంగా కట్టిల్లు, ఎట్లా కట్టిల్లో ఇక చూడుర్రి. ఇక్కడ వర్షం పడ్డా కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా గాలి ద్వారమో లేకపోతే వాటికిని సరిగ్గా కట్టకపోయినా కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి చూడండి. ఇది హైదరాబాద్కు సంబంధించి సికింద్రాబాద్లో ఫ్లెక్సీల పర్వం ఏ విధంగా కొనసాగిందో ఒకసారి మీరే చూడండి. ఇక చూడండి, మెట్రో పిల్లర్లకు విపరీతమైన పబ్లిసిటీ చేసే ప్రయత్నం. లేకపోతే ఇది తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిన ఆ మంత్రి గారి యొక్క స్వయాన కూడా ఇగో ఫ్లెక్సీలకు సంబంధించి ఏ విధంగా ఏర్పాటు చేశారు అంటే, అదే ఆ సహచర మంత్రి కదా, ఐటీ పురపాలక శాఖ మంత్రి ఏం చెప్పిండు, హైదరాబాద్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దు, ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కూడా నిషేధం విధించామని చెప్పిండు కదా. ఇగో ఇట్లా ఇష్టానుసారంగా వేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల సొమ్మంతా ఇగో ఇట్లా ఏంది, ఇదేమన్నా ఎక్కడి నుండి సంపాదించింది, వాళ్ళ తాత ముత్తాతల ఆస్తులా లేకపోతే ఎక్కడి నుండి వచ్చినాయి? ఇదంతా తెలంగాణ ప్రజల సొమ్ము. సరే, వాళ్ళ వ్యక్తిగత సొమ్ము, ఇది పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా. 2 రోజులే కదా ఈ ఫ్లెక్సీలు ఉండేటి 2-3 రోజులే కదా. చూడండి, ఇగో ఫ్లెక్సీలో చూడండి మీరే. హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీల నిషేధం అని చెప్పిన సహచర మంత్రి గారి ఆదేశాలను పట్టించుకొని మరో మంత్రి, ఆయన్నే తలసాని శ్రీనివాస్ యాదవ్. రైట్, ఇక మనం గాంధీ దవాఖానకు చేరుకున్నాం. గాంధీ దవాఖానకు సంబంధించిన భారీ కటౌట్ ఒకటైతే చూడొచ్చు, చంద్రశేఖరరావు గారికి స్వాగతం సుస్వాగతం అని. ఇక మరొకటి కూడా చూడొచ్చు. ఇక ఫ్లెక్సీల పర్వాన్ని మీరే చూడండి, ఇక కళ్ళారా వీక్షించండి. మన రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క ఫ్లెక్సీల ప్రవాహం ఏ విధంగా కొనసాగుతుందో మీరే చూడండి. ఇక గాంధీ హాస్పిటల్, ఇది గాంధీ హాస్పిటల్లో రేపటి కార్యక్రమం కోసం ఇక ఏ విధంగా ఉన్నారు ఏం కథ అనేది మీరే ఒకసారి చూడొచ్చు. రైట్, ఇక మంచిగా జూమ్ చేసి తెలంగాణ సమాజానికి చూపించి ఇక చూడరు. అవ టీఆర్ఎస్ ఫ్లెక్సీలు కింద పడ్డాయి కూడా ఒకసారి అవి కూడా చూపెట్టు. అవ లెఫ్ట్ సైడ్ అన్ని, లెఫ్ట్ సైడ్లో అవి ఆ చిన్నవి కూడా చూపెట్టు. ఎందుకైనా మంచిది, అన్నీ చూపెట్టాలి, మళ్ళీ తెలంగాణ సమాజం అన్నీ చూడద్దా. ఇక ఇక్కడ కుక్కల కొట్లాట కూడా చూపెట్టు. మొత్తం అంతా ఫ్లెక్సీలు అని చెప్పుకున్నాయి ఇప్పటిదాకా. రైటా, ఇక ఫ్లెక్సీలు మీరే చూడరు ఒకసారి. ఇక వీళ్ళ జీవితాలు, దుర్భర జీవితాలు వీళ్ళే కూడా. ఇక గాంధీ దవాఖాన కాడ వీళ్ళ యొక్క దుర్భర జీవితాలు చూడరు ఒకసారి ప్రజలారా, మీరే చూడండి. ఓ పక్కన ఇక ఆసుపత్రికి వచ్చి రోగులకు సంబంధించో మరి వాళ్ళ బంధువులకు సంబంధించో ఎవరు లేనివారో ఈ విధంగా ఇట్లా కనీసం తిండి లేక ఇక చూడండి. ఫ్లెక్సీలకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరే వీక్షించండి. తెలంగాణ ప్రజలకు సంబంధించి మీరు కళ్ళారా చూడండి ఒకసారి. రేపటి విగ్రహ ఆవిష్కరణ కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఇక పోలీసులను కూడాది. ఇగో రేపటి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాట్లకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు చురుగ్గా ఏ విధంగా పాల్గొంటున్నాయి, ఇక్కడికి సంబంధించిన ఫ్లెక్సీలకు సంబంధించి ఏ విధంగా ఉంటున్నాయో ఒకసారి మీరే చూడరు. రైట్, ఇగో ఇది రేపటి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఒక రేపటి ముఖ్యమంత్రి గారి యొక్క స్థలానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన నమస్తే ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రి దగ్గర ఉన్నాం గాంధీ ఆసుపత్రికి సంబంధించి రేపు మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా ఇక్కడ భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు అయితే జరిగింది ఒకసారి మీరు నా విజువల్లో కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏంది మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు అంటూ చూడొచ్చు విద్యను దాచుకోవడం కన్నా 10 మందికి పంచితే మరింత పెరుగుతుంది మహాత్మా గాంధీ ఇటు జాతిపిత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి స్వాగతం సుస్వాగతం అని ఇక్కడ ఏం పెట్టిలు తెలంగాణ జాతిపిత అని పెట్టిరు తెలంగాణ జాతిపిత ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే ఇన్నాళ్ళుగా తెలంగాణ ప్రజలు మోసపోయారా ఏంటి అనేది కూడా మీకే వదిలేస్తున్నా ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్కు సంబంధించి జాతిపితగా సిద్ధాంతకర్తగా ఉన్నారు అనే ఆ అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి ఇక మరోవైపుగా పూర్తిగా చూడండి మొత్తం ఫ్లెక్సీలతోనూ కూడా నిండిపోయిన పరిస్థితి ఇటు మరోవైపు రేపటి ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ఇక్కడ గాంధీ విగ్రహం అయితే మొత్తం పూలను అలంకరించి అయితే చేస్తున్న పరిస్థితి ఇక మరోవైపు అటు గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన అంశానికి సంబంధించి ఇది గాంధీ ఆసుపత్రికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ చేసిన పరిస్థితి ఇక మరోవైపు మనం లోపలికి వెళ్దాం ఇక్కడ జరుగుతున్న ఒక పరిస్థితిని అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఏంది అంటే గాంధీ ఆసుపత్రికి సంబంధించిన అంశానికి సంబంధించి ఎందుకు అంటే గాంధీ ఆసుపత్రికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఇక్కడ రోగుల సంఖ్య కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా మనం కొన్ని విషయాలు చూసుకుందాం అక్కడ గాంధీ తాత విగ్రహం ఆల్రెడీ గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు జరిగింది ఇప్పుడు నూతనంగా కూడా ఇక్కడ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అంటే ఇది రాజకీయ స్వార్థాల కోసమా లేకపోతే మరి దేనికోసం అనే అంశాన్ని కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఇక మరోవైపు పూర్తి స్థాయిలో చూడొచ్చు రేపు గాంధీ విగ్రహ ఆవిష్కరణ అనంతరం కూడా సభ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి మరోవైపు అయితే కొనసాగుతుంది అయితే ఇక్కడే అసలు విషయం దాగింది దానికి సంబంధించిన అంశాన్ని అయితే ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం రండి రైట్ తెలంగాణ ప్రజలారా మీరు చూస్తున్నారు మహాత్మా గాంధీ గాంధీ ఆసుపత్రికి సంబంధించిన ఆవరణలో మనం ప్రస్తుతం ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిచే రేపు ఉదయం గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాం ఇక్కడ గాంధీ విగ్రహానికి సంబంధించి కూడా గతంలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దీనికి సంబంధించింది రోషయ్య గారు అప్పుడు ఉన్న ప్రభుత్వానికి సంబంధించి 2007లో ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ అనేది జరిగింది దీనికి గేటు ముందు అంటే మెయిన్ గేటు ముందు విగ్రహ ఆవిష్కరణ సంబంధించి ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనే అంశానికి సంబంధించి దాంతోపాటుగా ఇటు మరోవైపు ఇక్కడ గాంధీ ఆసుపత్రికి సంబంధించి రోగులకు సంబంధించిన వైద్యానికి సంబంధించి కావచ్చు కరోనా సమయంలో ఇక్కడ జరిగిన పరిస్థితులు కూడా మనం అన్నీ చూస్తాం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాల్లో దేశకీ నేత లేకపోతే నవభారత్ అనే అంశాలకు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి భారతదేశ ప్రధాని కావాలనే ఆకాంక్షతో ముందుకు వెళ్తున్నారు దాంట్లో మొదటి ఘట్టంగా ఇది అభివర్ణించారు దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసాం అక్కడ గాంధీ విగ్రహానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ గాంధీ విగ్రహం ఉన్న తర్వాత మరో గాంధీ విగ్రహాన్ని దేనికి ఏర్పాటు చేస్తున్నారు మరి తెలంగాణ ప్రజల సొమ్ము అంతా కూడా ఈ విధంగానే మరి దారదత్తం చేస్తారా నిజంగా ఇక్కడ ప్రేమ ఉంటే గాంధీ పరిసర ప్రాంతంలో దాదాపుగా ప్రతిరోజు కూడా రోడ్ల మీద కానీ రోగులు కానీ వస్తున్న పేషెంట్లు ఇన్ఫో అవుట్ఫ్లోట్కు సంబంధించిన కానీ నానా రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నామనే పరిస్థితిని మనం చూస్తున్నాం సో ఇక్కడ మొత్తానికి గాంధీ విగ్రహం గాంధీ హాస్పిటల్లో ఉంది మరొక విగ్రహం దేనికి ఏర్పాటు చేస్తున్నారు అనేది రేపు ఉదయం ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి సమాధానం వస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా రేపు ఉదయం వరకు మనం వేచి చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఈరోజు ప్రగతి భవన్ నుంచి మొదలుకొని గాంధీ ఆసుపత్రి వరకు కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తరుణం మనం అంతా చూసింది ఓ పక్కన ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి వారి యొక్క పుత్రరత్నం కల్వకుంట్ల తారక రామారావు ఏం చెప్పిండు ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధించామని చెప్పిన పరిస్థితికి కానీ ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి దాదాపుగా 1000కి పైగా ఫ్లెక్సీల ఏర్పాటు జరిగింది సో ఇక్కడ మరో అంశాన్ని చూద్దాం హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీల నిషేధం అనేది కొనసాగింది. కానీ ఫ్లెక్సీల కొనసాగిన తర్వాత కూడా ఇక్కడ ఫ్లెక్సీల నిషేధం తర్వాత కూడా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, మరోవైపు రేపు ఉదయం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలో నుండి ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి మనం చూసాం. ఇదే రేపు జరగబోయే విగ్రహ ఆవిష్కరణ సంబంధించి. అయితే ఇక్కడ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, మేధావుల నుంచి వస్తున్న డిమాండ్ రెండు అంశాలుగా పరిగణించబడింది. ఒకటి, మహాత్మా గాంధీ ఈ గాంధీ ఆసుపత్రికి సంబంధించి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండే కొంత దూరంలోనే ఇక్కడ గాంధీ విగ్రహాన్ని 2007 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంత భారీ ఎత్తులో కూడా ఎందుకు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ప్రజల సమ్మును, ప్రజల ధనాన్ని వృధాగా చేస్తున్నారా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇది ప్రజలకు ఉపయోగపడే అంశమా, ఏంటి అనేది తెలంగాణ సమాజం ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఆ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇటు మరోవైపు ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ప్రగతి భవన్ నుండి మొదలుకొని మనం ఎక్కడ నుంచి ప్రకాశ్ నగర్, రసూల్పురా నుంచి మొదలుకొని ఇస్కాన్ టెంపుల్ మీదుగా మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడి వరకు చేరుకున్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది మనం చూసాం. సో రేపటి రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే ఇది గాంధీ ఏమని రాశారు, అక్కడ గాంధీకి సంబంధించి మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ అని చెప్పారు. సో ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అక్కడ మెట్రో స్టేషన్ ఉంది. ఆ మెట్రో స్టేషన్ పక్కనే ఇదే ఆసుపత్రికి సంబంధించిన రోగుల, లేకపోతే బయటి వ్యక్తుల ఎవరైనా కావచ్చు, దాదాపుగా అక్కడ ఒక 50 మంది కూడా అనాథలుగా మారిపోయిన పరిస్థితి. సో అనాథలకు పెట్టాల్సిన అన్నం కనీసం పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా, లేకపోతే వాళ్ళని చేరదీయలేని పరిస్థితి, వాళ్ళ ఆరోగ్యాన్ని కనుక్కోలేని పరిస్థితి. కానీ వేల రూపాయలను మాత్రం ప్రజాధనాన్ని వృధా చేయడం కోసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇటు మరోవైపు ఇక్కడి నుంచి ఎట్లా అంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో పూర్తి స్థాయిలో కూడా అక్కడ మరో విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అది 2007 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, నేను దేశ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నా, దేశకి నేత లేకపోతే నవభారత్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కాబోతుంది అనే అంశాలకు సంబంధించి ఇది మొదటి ఘట్టంగా విశ్లేషకులు వాదిస్తున్న పరిస్థితి. సో రేపు జరగబోయే పరిణామాలకు సంబంధించి పూర్తిగా వివరించే బాధ్యత నాది.